ఏం చేయలే నేను అన్నీ చేసిన కానీ కేసీఆర్ వచ్చి ప్రతిపక్షంలో ఉన్నాయన కంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఉంటే మీ ఊరిని అద్దమూలే చేస్తా మీ ఇంటి ముందల సాంపి చల్తా ముగ్గులేస్తా మిమ్మల్ని బాగు చేస్తా అని చెప్పి ప్రతిసారి ఏడు వేలు ఏడు వేలు మెజార్టీ ఇచ్చిన మా కోజ్కి బిడ్డలు ఇంకేమో మంచి జరుగుద్ది మా బతుకులు బాగుపడతాయి మా కోజ్కి ఇంకా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది మా కోజ్కి రెవెన్యూ డివిజన్ అవుతే మేము ఆడుకో ఈడుకో పోవాల్సిన పని ఉండదు వ్యాపార కేంద్రంగా తాండూరుతో మైపునగర్తో నారాయణపేటతో పోటీ పడుతుందని మా కోజ్కి బిడ్డలు మూడవసారి నాకు మెట మెజారిటీ ఇవ్వకుండా బొట్టిగా మీరు ఓట్లు వేసారు దాంతో ఏమైంది మిత్రులారా ఎనిమిది వేల ఓట్లతో నేను ఓడిపోయినా నాకు పదవి రాకపోయినా పర్వాలేదు నేను ఎమ్మెల్యే ఓడిపోయినా నాకు బాధ లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడని నేను అడుగుతున్నా మిమ్మల్ని కృష్ణా నది జలాలు వచ్చినాయా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసిందా వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కోజ్గి నుంచి రైలు పోతుందా చుక్చుక్ అనుకుంటా కొడంగల్ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చిందా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మనం ఆనాడు మంజూరు చేసిన హాస్పిటల్ ఈనాటికి పడా పడి ఉన్నాయి కుక్కలు బందలతో లాగా తయారు చేసి వాటిని కూడా ఇవాళ ఆడ బస్ డిపో ఉంటే మనం సొంతం భూమి కొనిస్తే దాంట్లో డొక్కు బస్సులో నాలుగు తెచ్చి పెట్టి ఇదే బస్ డిపో అని చెప్తుంది ఇవాళ మన మీద ఎంత కోపం ఉందంటే కొడంగల్ను రెండు ముక్కలు చేసి సగం ముక్క తీసి వికారాబాద్లో వేసాడు సగం ముక్క తీసి నారాయణపేట వేసాడు ఇంత దుర్మార్గం ఉంటుందా ఇవాళ డిఈ కావాలంటే ఒక దగ్గరికి తాండూరుకోవాలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కావాలంటే పరిగిపోవాలి ఈడ నీళ్ళ కరెంటు పోవాలంటే నారాయణపేట పోవాలి ఒకప్పుడు డియీలందరూ ఈడు ఉండేటోళ్ళు ఇలా చీల్చి చింత కట్టినట్టుగా అక్కడోటి ఇక్కడోటి కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని కుక్కలు చెంచిన ఇస్తరాకులాక కేసీఆర్ చేసిండు మనకు నీళ్ళు ఇయకపాయ్ మనకు రైలు ఇవ్వకపాయ మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపాయ మన పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపా మన రైతులకు రుణమాఫీ చేయకపా మన పిల్లలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వకపా మన మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపా మన గిరిజన సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపాయ మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపా మన పిల్లలకు నిరుద్యోగ భృతి ఇవ్వకపాయే ఇవన్నీ ఓను కరెంటు ఛార్జీలు అన్నీ పెంచుకుంటాం పెంచుకుంటావాయి ఇవాళ మనం కరెంటు ఛార్జీలు పెంచుతాయి ఇవాళ నిత్యావసర వస్తువుల ఛార్జీలు ఎందుకయ్యా అట్లా చేసినామంటే లాఠీ ఛార్జీలు చేయబట్టే ఇలా ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మిత్రులారా మళ్ళీ వచ్చి మాటలు చెప్తున్నాడు మళ్ళీ దిగిండ్రు హైదరాబాద్ నుంచి పట్నం నుంచి దిగిండ్రు రు పట్నపల్ సంచులు తెచ్చిర్రు సీసాలు మోస్తురు గోడల సాటిపోతే వస్తుర్రు సీకట్లు వస్తుర్రు నీడ నీడలు వస్తుర్రు ఆ క్వార్టర్ అంటురు కాదంటే ఆఫ్ అంటురు ఆఫ్ కాకపోతే ఫుల్ అంటుర్రు ఫుల్తో పాటు వెయ్యి అంటుర్రు వెయ్యి కాకపోతే ఐదు వేలు అంటుర్రు నేను అడగదలుచుకున్నా మన కొడంగా ఆత్మ గౌరవాన్ని ఒక పుల్లుకు ఐదు వేల రోడ్లకు ఇవాళ తాకట్టు పెడదామా మీరు ఆలోచన చేయండి ఈ ఐదు వేలతో మన బతుకులు మారుతాయా మన పుల్పాటిలతో మన జీవితాల మార్పు వస్తుందా ఈ ఐదు వేలకు మన ఓటు అమ్ముకుంటే కృష్ణానది జలాలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి అవుతుందా మీరు ఆలోచన చేయండి మన సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందా మన పిల్లలకు నౌకర్లు వస్తాయా మనకు రైలు వస్తుందా మీరు ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఇవాళ ఇంటికి పోండి అన్నం తినుండి కాసేపు టీవీ చూసేది ఆపించి మీ పిల్లలు మీరు అందరు కలిసి కూర్చొని ఆలోచన చేయాలి మా అక్కలకు మా పెద్దమ్మలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లల బతుకులు బాగుపడాలి మనకు ఒక అవకాశం వచ్చింది ఇవాళ ఈ కొడంగల్ నాటిన మొక్క పెద్దదై తెలంగాణకి నాయకత్వం వహిస్తుంది మన బతుకులు మారాలి అంటే ఈడ కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ గెలవాలి అంటే గ్రూపులు గుంపులు పక్కన పెట్టాలి ఇవాళ గ్రూపులు గుంపులకు అతీతంగా మనం అందరం ఏకం కావాలి మన బతుకులు బాగుపడాలి అంటే ఊర్లకు ఊర్లు ఏకమై తండాలు గూడాలు కోజ్కి కోడంగల్ దౌతాబాద్ మధుర్ బొమ్మరాజ్ పేరుతో సహా ఏకమై కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి మీరు అనుకోవచ్చు మేము ఉంటాం సార్ మరి మాకేందని మా విజయ్ చెప్పినట్టు వెనకాల మా అక్కలుండ్రు మొదట మా అక్కల నుంచి మొదలు పెడతారు ఇలా ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచుండే పిరం ఎంత అయింది కందిపప్పు కూడా రెండు వందలు అయింది మన దగ్గర వండే పప్పు కూడా కోజగిల సంతనాడు వస్తే సంచి నిండా రూపాయలు తెస్తే కొంగుల కూరగాయలు తీసుకుపోయే పరిస్థితి ఉంది అవునా ఇక కేసీఆర్ చెప్తున్నాడు ఆయన పొంకనాలకు అంతే లేదు పొంకనాల పోసిగా కంటే ఉంటే ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయని చెప్పిన్నాడు పదేళ్ల నుంచి పడావు పెట్టి మన బతుకులను నాశనం చేసి మళ్ళా బయలుదేరిండు మధ్య తప్పిండో మన నాకైతే తెలియదు కానీ చెప్పిన అబద్ధని చెప్పకుండా ఊరు వాడ తిరుగుతుండు అందుకే మా అక్కల చేతుల నగదు ఉంటే పిల్లగాడు పడికొతాడు కోడలి పిల్ల ఇంటికి వస్తే అత్త మాట ఉంటుంది ఇవాళ చుట్టపళ్ళు వస్తే ఇంత మంచి సెడ్డు చేయడానికి ఉంటుంది